हेलो फ्रेंड्स वेलकम टू द कोर्स इकड़ा स्टोरेज मैंगो स्टोरेज एंड पैकिंग एंड फॉरवर्डिंग गुरिंची ई वीडियो कोर्स लो नेनु माट्लाडुतानु डीटेल्स गा स्टेप बाय स्टेप मीकु इन्फॉर्मेशन अनेदी इस्तानु कंप्लीट गा एला स्टोर चेयाले एम चेयाले एला चेस्ते बागुंटुंदी दानि गुरिंची नेनु कंप्लीट इन्फॉर्मेशन मीकु इस्तानु। इकड़ा स्टोरेज अनेदी चाला इंपॉर्टेंट फैक्टर इकड़ा मैंगोस लो इकड़ा फस्ट एंटे स्टोरेज जैसे मुझे मनमेम चेयरेंटे ग्रेडिंग अन चेयर फ्रूट दी ग्रेडिंग चेयर इफ द फ्रूट्स आर ग्रेडेड अकॉर्डिंग टू दर साइज वेट कलर एंड मैच्योरिटी बोथ द प्रोड्यूसर एंड द कंज्यूमर आर बेनिफिटेड। इकड़ा चूडंडी करेक्ट गा ग्रेडिंग साइज नी बट्टी कलर नी बट्टी मरी मैच्योरिटी नी बट्टी एप्पुडु मैच्यूर अयितुंदी ई फ्रूट ई काया इप्पुडु 5 डेस लो मैच्यूर अयिपोतुंदी ई काया अन्नट्टु 10 डेस लो मैच्यूर अयितुंदी अला मरी कलर एला उंदी मरी साइज एला उंदी दान्नि बट्टी मनं ग्रेडिंग अन्नट्टु कंपल्सरी चेयाली। फस्ट पाइंट अदी पैकेजिंग चेसे मुंदु स्टोरिंग चेसे मुंदु ई आइटम्स मीरु गमनिंचाले ग्रेडिंग चेसुकोवाले। नेक्स्ट इट हैज बीन ऑब्जर्व्ड दैट द बिगर साइज फ्रूट्स टेक 2 to 4 डेज टाइम फॉर राइपनिंग दैन स्मॉलर। इप्पुडु चिन्न फ्रूट्स तोंदरगा पंडिपोतायि कानी पेद्द फ्रूट्स की कोद्दिगा टाइम अनेदी एक्कुव अयितुंदी। అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్యాకేజింగ్ చేసేటప్పుడు స్మాలర్ ఫుడ్స్ ని లార్జర్ ఫుడ్స్ తో కలిపేసి పెట్టేయడం అలా చేయకూడదు। అంటే సైజ్ ని బట్టి కలర్ ని బట్టి మరి weight ని బట్టి కొద్దిగా డిఫరెంట్ ఫస్ట్ చేసుకోవాలి। చేసుకుని దానికి గ్రేడింగ్ చేసేసి అది ప్యాకింగ్ కోసం రెడీ చేయాలి। నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ ఓవర్ రైప్ డ్యామేజ్డ్ అండ్ డిసీజ్ ఫ్రూట్ షుడ్ బి డిస్కార్డెడ్। ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అరే పోనీ అది పోతుంది కదా ఎక్స్‌పోర్ట్ అక్కడ చూసుకుంటాడైనా మనకి ఎందుకు వెళ్ళిపోతుంది ప్రొడక్ట్స్ వెళ్ళిపోతాయి కదా మరి అందులో తగ్గిపోతుంది కేజీస్ తగ్గిపోతాయి ఏదో కొద్దిగా దెబ్బ ఉంది కదా దాని మీద దానిలోనే పెట్టేయమన్నా అలా డ్యామేజ్ ఫ్రూట్స్ పెట్టేస్తారు కొంతమంది। ఇలా చేయడంతో ఏమవుతుందంటే ఒక ఫ్రూట్ డ్యామేజ్ ఉండడంతో మొత్తం ఆ బాక్స్కి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది। ఇలాంటివి గేమ్స్ అనేవి ఆడద్దు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇటువంటి గేమ్స్ ఎప్పుడు ఆడకూడదు ఎందుకంటే ఇది చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది అక్కడ నుంచి మొత్తము డ్యామేజ్ అయిపోతుంది। ఈ ఫ్రూట్స్ కదా ఎలాగైనా మీరు పంపించిన తర్వాత పాడైపోతాయి అక్కడ పాడైపోతే మీకు అక్కడ నుంచి మొత్తం లాస్ అయిపోతుంది మీకు వాళ్ళు మీ మీద కేసు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి ఐటమ్స్ చేయొద్దు। ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ కావచ్చు ఓవర్ రైప్ అంటే ఆల్రెడీ పండిపోయిన ఫ్రూట్స్ లేదంటే డ్యామేజ్ డిసీజ్ ఫ్రూట్స్ ఇలాంటివి పక్కకు పడేయాలి। నెక్స్ట్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ద స్టెమ్ ఆఫ్ ద ఫ్రూట్ ఇస్ కట్ అప్రాక్సిమేట్లీ ఎట్ ద లెంత్ ఆఫ్ 1 cm ఫ్రమ్ ద ఫ్రూట్ విత్ ద హెల్ప్ ఆఫ్ షార్ట్ సీజర్స్। ఈ ఫ్రూట్కి మన స్టెమ్ ఉంటుంది కదా దండిని 1 cm మినిమం ఉండేటట్టు చూడాలి లేదంటే దానికన్నా ఎక్కువ మ్యాక్సిమం కూడా ఉండదు 1.5 cm ఉన్నా పర్వాలేదు కానీ అలా అంతే ఉండాలి మరీ పెద్దది ఉండకూడదు ఇది కట్ చేసేటప్పుడు మీరు చూసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి లాటెక్స్ అనేది ఫ్లో అవుతుంది। లాటెక్స్ అంటే అది వైట్ కలర్ది ఒక మన ఫెవికాల్ లాగాది వెళ్తుంటుంది ఆ లాటెక్స్ అనేది ఫ్రూట్కి తగిలినట్టయితే మొత్తం ఫ్రూట్ పాడైపోతుంది దాని మీద స్పాట్స్ వస్తాయి। అయితే ఫ్రూట్ కట్ చేసే ముందే మంచి గ్లౌజెస్ వేసుకొని కంప్లీట్గా మన బాడీకి కూడా తగలకుండా అలా ఫ్రూట్స్ని కాపాడాలి ఎందుకంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ మన చెమటలో ఉన్న కెమికల్స్ కూడా ఫ్రూట్కి తగలడంతో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్రూట్స్ని కట్ చేసేటప్పుడు మొత్తము కంప్లీట్ అది ఏం చేయాలంటే గ్లౌజెస్ వేసుకొని కట్ చేసిన తర్వాత అది ప్యాలెట్స్ ఉంటాయి కదా అది ప్యాలెట్స్ని పెట్టేసి క్లియర్గా ఆ ఫ్రూట్ని 2-3 hours వరకు ఇలా ఉల్టా అన్నట్టు పెట్టేయాలి। ఆపోజిట్ అది దండి ఉంటుంది కదా మన స్టెమ్ని ఇలా ఉల్టా పెట్టేయాలి ఏంటంటే అది ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది అది ఉన్నా కానీ ఆ లాటెక్స్ ఉన్నా కానీ అందులోకి వెళ్ళే లాటెక్స్ అది కింద పడిపోయి అది క్లియర్ అయిపోతుంది అది ఎండిపోవాలి కంప్లీట్గా అది ఒక్క చుక్క కూడా మీ ఫ్రూట్స్కి తగిలినట్టయితే ఆ లాటెక్స్ది మొత్తం ఫ్రూట్ పాడైపోతుంది కాబట్టి ఆ లాటెక్స్ తగలకుండా అది చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ కటింగ్ టైంలోనే చూడాలి। అట్మోస్ట్ కేర్ షుడ్ బి టేకన్ వైల్ కటింగ్ ద స్టెమ్ ఆఫ్ ద ఫ్రూట్ సో ద లాటెక్స్ డ్రాప్ డస్ నాట్ ఫాల్ ఆన్ ద ఫ్రూట్ లాటెక్స్ అనేది చాలా రిస్కీగా ఉంటుంది మనకి. ఇప్పుడు కట్ చేయడం తర్వాత మనము ఆపోజిట్ ఇలా ఉల్టా పెడతాము, అది పడి అది అటాచ్ కాకుండా. కానీ కట్ చేసే ముందు కూడా, ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఫ్రూట్ కింద ఉంటుంది, ఆ స్టెమ్ అనేది పైన ఉంటుంది. కాబట్టి కట్ చేసేటప్పుడు ఆ స్టెమ్ కట్ చేస్తే ఫ్రూట్ మీద పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు గ్లౌజెస్ ధరించి మంచిగా ఏదంటే క్లియర్ దాన్ని అపోజిట్ డైరెక్షన్లో పట్టేసి ఆ లాటెక్స్ కట్ చేసేటప్పుడు కూడా లాటెక్స్ అది ఫ్రూట్ మీద పడకుండా చూసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పాయింట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే మొత్తము మీ బిజినెస్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు వేరే మహారాష్ట్ర కావచ్చు, ఇంకా వేరే స్టేట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్ళడం లేదు. ఎందుకంటే కొన్ని ఇటువంటి చిన్న చిన్న రీజన్సే ఉంటాయి. ఈ చిన్న చిన్న రీజన్స్తోనే ఆ ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది, ఎక్కువ శాతం ఉండదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి, స్టోరేజ్ గురించి